మెహందీ అంటే ఇదే అన్నయ్యా. కొంచెం తేడాగా ఉందేట్రా. దాంతో పెట్టన్నయ్యా. అది కరెక్ట్ కమిషన్ వదిలే ఖర్చులుగా పాతికి మనకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. చెప్తే ఇలా షాంపూ బాటిల్ కాకుండా షాంపెన్ బాటిల్ కొనుక్కునే ఇస్తాం. మ్యాటర్ ఏంటి? ఇలా కూర్చో. మనకు తుపాకీ కావాలి. తుపాకీ? లాపాకీల గురించి అడిగితే చెప్తాను కానీ తుపాకీలు నేను ఎక్కడి నుంచి ఇస్తాను సార్? అమ్మయ్యా తెలియదంటే వెళ్ళిపోదాం. సరే సార్. తెలియదంటే వెళ్ళిపోవడమేనా సార్? మరి నాకు కొంచెం ఆలోచించుకునే టైం ఇవ్వండి సార్. ఇంకా టైం కావాలా? కొంచెం. వీడి పేరు రసూల్ కాకుండా వసూల్ అని పెడితే కరెక్ట్ ఉండేది. చాలా తుపాకీ అంటే ఇప్పుడు ఎక్కడ దొరుకుతుంది సార్? మీకు నిజంగా తుపాకీ కావాలా సార్? అది అమ్మేవాడు కావాలి. అజ్గర్ కొంచెం ఎదరికెళ్ళి లెఫ్ట్ తీసుకోండి, గల్లీలో మూడో ఇల్లు. వాడమ్మే తుపాకీల కన్నా వాడే డేంజర్. కొంచెం హుషారు ఉండండి. హే కొడితే కొట్టాలి రా, సిక్స్ కొట్టాలి. ఏంటక వెళ్ళిపోతున్నా? నువ్వు ఇక్కడే ఉండు. సరుకు అంతా వెళ్ళిపోయిందా? లేదు. ఏంటి? అజ్గర్ కావాలి. ఎందుకు? అజ్గర్ కావాలి. ఏంటి పని? అజ్గర్ అర్థమైందా? అన్నయ్య అడ్రస్ తెలిసింది కదా, ఇక వెళ్ళిపోదాం పదా. అందుకే నిన్ను ఇక్కడ ఉన్నామన్న. అన్న రమ్మంటున్నాడు. బోల్, ఏం కావాలి? గన్ను కావాలి. గన్? నీకెవరు చెప్పారు నేను గన్లు అమ్ముతానని? యా గన్స్ గిన్స్ కూర్చునే మిల్తి చల్ చల్. అది అలాంటిది మనకు ఒకటి కావాలి. అర్థమైంది. నువ్వు పోలీసు కాదు, దెబ్బతిన్న పులివి. దీని అవసరం నీకుంది, అలాగే తీసుకో. కానీ ఖర్చు అవుతుంది. ఎంతకు వస్తుంది? 25,000. నాకు కాదు, నీకెంతకు వస్తుంది? ఇవి నీకెవరిచ్చారు? ఏమిటయ్యా మరీ ఇంత తక్కువగా ఉంది? ఎన్ని గన్నులు అమ్మారు అసలు? 25. అంతేనా? అన్సీజన్ గా సార్. నన్ను ఐడియా చెప్పమంటారా? చెప్పు. మన షోరూమ్ లో చిన్న స్కీమ్ పెడదాం. ఏమిటి? పోర్టబుల్ టీవీ కొన్న వాళ్ళకి నాడు తుపాకీ ఫ్రీ, ప్రొజెక్షన్ టీవీ కొన్న వాళ్ళకి రివాల్వర్ ఫ్రీ, ప్లాస్మా టీవీ కొన్నాడికి AK-47 ఇద్దాం, ట్రయల్ కింద నిన్ను నన్ను కాల్చుకుంటాడు. బాగలేదా సార్? దరిద్రంగా ఉంది. నిన్న అస్గర్ కి చెప్తే బ్రహ్మాండంగా ఉందన్నాడు సార్. ఎందుకన్నాడు? ఆడో ఎదవా, మటన్ ఎక్కువ, మెదడు తక్కువ. నీ గురించి అనుకుంటున్నావయ్యా. 100 ఏళ్ళు, ఏమిటి ఇలా వచ్చావు? నా దగ్గరకు ఆడెవడో వచ్చి కన్నడి గొడవ పెట్టుకున్నాడు సార్. ఎవడాడు? పోలీసా? తెలీ సార్, మణాలను కొడుతుంటే నేను స్లిప్ ఇచ్చి వచ్చేసాను. అదే చేత అడ్రస్ కూడా ఇచ్చి రాకపోయా?
నా వైపు చూస్తావు ఎందుకయ్యా? రేపటి నుంచి వాడు సినిమా హాల్కి వచ్చినట్టు రోజు నీ అడ్డాకి వచ్చేస్తాడు. ఓ నాలుగు షోలు కంటిన్యూస్ గా ఇచ్చాడంటే 87 మొత్తం చెప్పేస్తాడు. దెబ్బతో రాంకొట్టికి రాంభజనే. ఏమిట్రా మళ్ళీ వచ్చావు? ఇక్కడ సోల్డరింగ్ రాడ్ పెట్టాను సార్. వాడి దగ్గర తీసుకో. ఆ కుర్చీ ఎవరికరా? నువ్వు కాలు పెట్టుకుంటే తెచ్చారన్న. నా మీద నీకు అభిమానం పోలేదురా. అవునన్న. ఏంట్రది మందన్న? ఓ స్మాలేమంటావా? బ్లార్జి. ఓకే అన్న, ఇది కొన్నాను షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు అన్న 18 ఏళ్ళు చిన్న చిన్న కుర్రోలన్న. చిచి, దేశం నాశనం అయిపోతుందన్న. ఆ మాటకు వస్తారా? లేడీస్ చూడనే వాటరా? నీట్ కిక్కుడు లేకపోతే ఏమైనా కానీరా, ఈ మందు కొట్టడం అన్నది భయంకరమైన అలవాట్రా. అస్సలు ఎంకరేజ్ చేయకూడదు. మనలో కూడా రా, పగలక రాత్రులుగా కళ్ళు తెగ తగేస్తున్నారా అన్న. వీళ్ళు మారే మార్గమే లేదన్న. అంత గమ్మున మారరా. ఇంకో లాజ్ చేసుకో. తాగిన వాళ్ళని చంపేస్తాం, రూలు పెట్టాలరా. అదొకటే మార్గం. భోజనం ఏందన్నావురా? భోజనం అంటే గుర్తొచ్చిందన్న, కిందోలు మనల్ని భోజనం ఇచ్చారు, అది మర్చిపోయి మందేస్తున్నావు. అయితే మన ఏమైనా తాగుబోతులు ఏంట్రా తాగి పడిపోవడానికి? కరెక్టే. ఇదిగో ఇక్కడ రెండు పెగ్గులేసి కిందకెళ్ళి నాలుగు ముద్దలు తినేసి గుడ్డ చెప్పి వచ్చేస్తావు. కనిపెట్టరు కదన్న. చవరుగా భలేవాడవే రై, నేను తాగితే మా అమ్మ కూడా కనిపెట్టలేదు తెలుసా? ఎలా మేనేజ్ చేసేవాడు? ఆ రోజు రాత్రి నేను ఇంటికి అనగా గుడ్ మార్నింగ్. ఏమండి? ఏంటండి ఈ ఫ్లాట్ మీదేనా? ఇదివరకే చూసారుగా. బ్యాక్ నుంచి చూశాను, ఫ్రంట్ నుంచి చూడటం ఇదే ఫస్ట్ టైం. నాన్సెన్స్. నిన్నే పదా. ఏంటన్న అలా నడుస్తున్నావు? ఇలాంటి అప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. నమస్కారం. నమస్తే. నీకోసమే ఎదురు చూస్తున్నావు. ఏంటి బాబు మొహం అలా ఉబ్బింది? జలుబు చేసిందా? క్వశ్చన్ ఆన్సర్ రెండు ఆవిడే ఇచ్చేస్తుంది దేవత. ఆంటీ నైట్ డ్రెస్ కొంచెం హెవీగా లేదు? లేటెస్ట్ ఫ్యాషన్. ఈ రంగు బాగుంది, మంచి కలర్. అమ్మాయి సెలెక్ట్ చేసింది బాబు. వచ్చేసారా? నమస్కారం. నీకే? ఓ నమస్కారం. డిజైన్ బాగుంటే పడుతుంది. మా అమ్మాయి కుట్టింది. చూసారాపల్లో మర్డర్ జరిగింది. మీ అమ్మాయి చేసిందా? మొన్నది బొమ్మకి ఇస్తే ప్రైజ్ వచ్చింది. నిన్న మీ అమ్మాయిని చూస్తే నా ప్రాణం మీదకి వచ్చింది. నమస్తే. ఏంట్రా అన్నయ్య, నువ్వు అన్ని చూసా ఈ ఫ్లోరింగ్ మిస్ అయ్యావు. మా అమ్మాయి తుడిచింది కదా. ఇంక లేనా అన్నా? దీన్ని బట్టి మనకు తెలిసింది ఏంటంటే పరమేశ్వరరావు గారి పాపకి పొగరు ఎక్కువ, శుభ్రత ఎక్కువ. అన్నం వడ్డించండి ఆంటీ. వడ్డించాను కదా బాబు. ఇంకొంచెం వెయ్యమని అడు. లేకలా తినకూడదురా, కొంచెం కొంచెం తినాలి. పాప ఏం చదువుకుందా ఆంటీ? బిఏ చదివింది బాబు. మగపిల్లలు అల్లరి ఎక్కువైందని తర్వాత మేమే మాన్పించేశాం. మంచి పని చేశారు. అసలు మీ అమ్మాయి కత్తిలా ఉంటుంది కదా. అంటే నా ఉద్దేశం కత్తి షార్ప్ గా ఉంటుంది కదా, అంత తెలివైందని. తన ఇంటర్లో ఉన్నప్పుడు మా ఎదురింటి అబ్బాయి కూడా ఇలాగే తను కత్తిలా ఉందనేవాడు. వాడే ఉద్దేశంతో అన్నాడు. పెరిగేనా బాబు? దిగిపోద్ది. దిగిపోతుందా? అంటే పప్పుచారు రుచి పోద్దని. మేము ఎవరిని పడితే వాళ్ళని భోజనానికి పిలవం బాబు. అందరికీ నీ అంత పొలం ఉండదుగా బాబు. నువ్వంటే ఏదో మంచివాడివి కాబట్టి. ఈ కాలం సిటీలో పిల్లలు మరీ చెడిపోతున్నారు బాబు. 10th పాస్ అవగానే సిగరెట్. ఫెయిల్ అయితే మందు. యా, ఇందాక మేము కూడా షేమ్ టు షేమ్ అదే టాపిక్ మాట్లాడుకున్నాం కదరా. మీరు తాగొచ్చారు కదా. అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసామే, ఎలా దొరికేసాం? భోజనం కుడి చేత్తో చేసి ఎడచేయి కడుక్కుంటుంటే దొరకరు. వాడు సామాన్యుడు కాదే బాబు, రాగానే నన్ను ఇక్కడ కొట్టాడు, నిన్నైతే ఏకంగా కౌగులించేసుకున్నాడు.
వాడినంత ఈజీగా వదలకూడదు. మన పవర్ ఏంటో చూపించాలి. జై చిరంజీవ, జై జై చిరంజీవ, జై చిరంజీవ, జై చిరంజీవ. రే అన్నా, ఏం చేస్తారేమో. ఏంటి సిస్టర్ కొత్త చొక్కా వేసావేంటి? ఇవాళ హ్యాపీ బర్త్డే సిస్టర్. నిజమా? ఒట్టు అమ్మ తోడు. సాయంత్రం 10 డౌనింగ్ స్ట్రీట్ కొచ్చే. ఎందుకు సిస్టర్? నీ బర్త్డే మేము సెలబ్రేట్ చేసుకుంటాం. మీరు సెలబ్రేట్? మరి నేనేం చేయాలి సిస్టర్? బిల్లు కట్టాలి. నా దగ్గర డబ్బులు లేవు సిస్టర్. అప్పు చేయి, తప్పు చేయి, కానీ సాయంత్రం పార్టీ అరేంజ్ చేయి. అసలు అదే చేత వాణ్ణి కూడా తీసుకురాలే, లేకపోతే మా మీద పడి ఏడుస్తాడు. అలాగే సిస్టర్. మంచిది. ఈ రోజు పబ్ లో వాడితో ఆడుకుంటాం చూడండి, దెబ్బకి వాళ్ళూరు పారిపోవాలంతే. మనల్ని ఎవడో ఆపలేదు అసలు. పద ఆగండి. ఇన్సైడ్ ఐఎమ్ గివింగ్ పార్టీ, లోపల నేను పార్టీ ఇస్తున్నాను. బిల్లు బయటికి పంపిస్తాను. ఇదేంట్రా మనల్ని మాత్రం ఆపిసాడు? అంటే ఈ సెటప్ కి గెటప్ సరిపోవట్లేదనే. ఇప్పుడు ఏం చేద్దాం? 10 నిమిషాల టైమింగ్, 10,000 క్యాష్, మిగతాది నాకు వదిలేయి. ఏంటి ఫ్రమ్ అమలాపురం. నన్నా, అయ్యో బాబాయ్.